ఇక నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, జాతర వినండి. గిఫ్ట్లు అంటే ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఇచ్చాం, బళ్ళు ఇచ్చాం, కార్లు కూడా ఇచ్చేసాం. అమ్ముకోకుండా ఉండిపోయినాయి కానీ అమ్మడంలో తేడా పడింది కానీ, మీ తాలూకా అకౌంట్ తాలూకా నెంబర్ తేడా కానీ, ఐఎస్ఎఫ్ కోడ్ తేడా కానీ అలా ఉండి మాత్రమే ఓ 10 15 ఆ సెల్ ఫోన్ ఏవి ఉన్నట్టున్నాయి. ఆ బండి కూడా ఉన్నాయి. కార్లు అయితే ఒకటే ఉంది, కారుది మొత్తం అందరూ తీసుకున్నారు. ఇన్ని లక్షల కుటుంబాలు లేదు కోట్ల మందిలో ఇన్ని చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు సరిగా దాన్ని డీల్ చేయకపోవడం వల్ల ఉండిపోయి. అవి కూడా ఇచ్చేస్తున్నాను, మొన్న ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ రేపు నెక్స్ట్ మంత్ మళ్ళీ మిగిలిన మీరు అమ్ముకోలేని కాన్స్ కూడా ఇస్తాను, మాట ఇచ్చాను, అవి కూడా ఇచ్చేస్తాను. కాబట్టి ఇది మీరు క్లియర్గా తెలుసుకోండి. ఇక మన విషయానికి వస్తే గిఫ్ట్, ఒక్క గిఫ్ట్ కూడా నేను ఇవ్వకుండా ఉంచలేదు. మొత్తం నా దగ్గర జీరో. అంటే జీరో అంటే ఎవరికి ఇచ్చిన ఇవ్వకుండా ఉండిపోయింది ఎవరు లేరు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అమ్ముకోలేకపోతే శాఖ నాన్ సాగులు వాళ్ళవి ఉంటాయి, లేదంటే సరిగా అడ్రస్. సో మనం బాకీలం. ఇప్పుడు నేను చెప్పానా చేస్తాను, చేయగలిగేది మాత్రం చెప్తానండి. నా శక్తి మించి ఎప్పుడు మీకు ప్రామిస్ చేయను, అలా ఎప్పుడు చేయలేదు. కాబట్టి కిబో అంటే ఒక ట్రస్ట్ ఏర్పడింది, ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి మనందరం ఇంత సామూహికంగా నేను ముందు నుంచి కోరాను, కమ్యూనిటీ ఉండాలి, అందులో యూనిటీ ఉండాలని చెప్పేవాడిని మొదటి నుంచి. ఎస్, ఇప్పుడు అదే నాకు దక్కింది, అదే మీరు నాకు ఇచ్చారు, మీ అందరికీ థ్యాంక్స్. ఇంక అంతకుమించి ఏం చెప్పగలను, ఐ లవ్ యూ, అంతకుమించి ఏం చెప్పలేను. అదే పెద్దది ఉన్నది. కాబట్టి ఇక రెండు, ఇప్పుడు కూడా మీరు ఏం చేశారు, 500 రూపాయలు పెట్టి ఒక కూపన్ కొనుక్కొని మీ ఎంపీపీలో పెట్టుకుంటే మీ గిఫ్ట్లు వస్తున్నాయి మీ ఏటీఎం ద్వారా. అదేం వస్తుంది, సెల్ ఫోను, బండి, కారు. అంటే మీరు 500 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. 66 చేస్తే ఇది సెల్ ఫోను, 132 చేస్తే బండి, 1584 చేస్తే కారు మీరు సంపాదించుకున్నారు. కానీ ఇక్కడ ఫ్రీ రిఫరల్ మైనింగ్, ఇది కే వ్యాలెట్ ఫ్రీ రిఫరల్ మైనింగ్. మరి దీని దగ్గర ఫ్రీగా ఉన్నది కానీ మీకు గిఫ్ట్ ఎలా ఇస్తాం, ఇవ్వలేం కదా. ఇండి ఇస్తాం, ఇక్కడ కూడా గిఫ్ట్లు ఉన్నాయి. ఆ గిఫ్ట్లు ఏమైనా ఎలా ఉన్నాయి అంటే, మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేసినంత గొప్పవి, మీకు ఖచ్చితంగా ఇంత మంచి కంపెనీలో మేము కలిపి డాడీతో కలిసి చేస్తున్నామని మీరు సంతోషపడేంత గొప్పవి. ఇది ఫ్రీలో ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడికైనా రిఫర్ చేయొచ్చు, ప్రపంచంలో ఉన్నవాడు ఎవడైనా రిఫర్ తీసుకోవచ్చు, ఎవరైనా సరే ఫ్రీగానే రిఫర్ అని తీసుకోవాలి. దట్స్ ఆల్. దీని గిఫ్ట్ లెటర్ అనేది మీ సూపర్ సీనియర్స్ కానీ, మీ సీఈఓస్ ద్వారా కానీ, మీ సీనియర్స్ ద్వారా కానీ వస్తాయి. అది ఒక సిస్టమేటిక్గా మీకు వాళ్ళు పంపిస్తారు, వాళ్ళకి కాల్ చేసి మీరు అవన్నీ తెలుసుకోండి. అవి ఎలాగనేది ఇప్పుడు నేను ఇస్తాను సూపర్ సీఈఓస్ మీ అందరికీ చెప్తున్నాను, సూపర్ సీఈఓస్ అండ్ సీఈఓస్ సీనియర్స్ అందరికీ చెప్తున్నాను. మనం ఎక్కడా బహిరంగంగా ఒక ఇంట్లో కూడా మీటింగ్స్ పెట్టవద్దు. మనం చేయాల్సింది ఒకటే, జూమ్ మీటింగ్స్ని అనేకంగా చేయండి. 10 మందితో చేయండి, 10 మందితో చేయండి, 1000 మందితో చేయండి, 500 మందితో చేయండి, మీ ఇష్టం. ఓన్లీ జూమ్లో మాత్రమే ఎన్ని తీసుకోండి. అది ఎలా గిఫ్ట్లు మేము ప్రకటించాలో నేను మన సూపర్ సీఈఓస్ అందరికీ నేను చెప్తాను. వాళ్ళు జూమ్స్ కండక్ట్ చేసినప్పుడు కింద సీఈఓస్ కానీ వీళ్ళందరికీ అది తెలిసేలా చేయండి. ఒక సిస్టమేటిక్గా ఇస్తారు, మీరు విని ఉండరు. లేడీస్ వరకు అయితే మాత్రం అద్భుతం చేస్తాను ఇప్పుడు ఇందులో. ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మీతో కలిపి ఒక అద్భుతాన్ని, గతంలో ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటున్నాను. అది మళ్ళీ అలాగే ఉంది, మనం గతంలో మీ అందరికీ ఇచ్చిన మాట అలాగే ఉంది. అది దీని తర్వాత మే తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తాను, అప్పుడు మళ్ళీ మీ మాట నెరవేర్చుకుంటాను. అయినా ముందుగా మరొక ఛాన్స్ తీసుకుంటున్నాం మనం. డెఫినెట్గా దీన్ని కూడా మీరు అందరూ వినియోగించుకోండి. నేను పెట్టిన ప్రతి గిఫ్ట్ మీరు తీసేసుకోవచ్చు, ఏది వదిలేవసరం లేదు. అన్నీ కూడా ఎంత ఈజీగా గెలుచుకోవచ్చు అంటే, ఇంత ఈజీగా ఇంకెప్పుడు గెలలేం కూడా అని మీరే చెప్తారు. చాలా ఈజీ అనమాట. అంటే నాకు కావాల్సింది ఏంటి, ఎక్కువ మంది గెలవాలి. ఎక్కువ మంది గెలిస్తే ఎక్కువ దేశాలు వెళ్తారు, ఎక్కువ దేశాలు వెళ్తే మన కాయిన్ దిక్కులు పెట్టకటిల్లగా అమ్మేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎందుకు అమ్ముకోవచ్చు చెప్తాను. ఇప్పుడు మనది 17500 కాయిన్స్లో ప్రపంచం మొత్తం మీద, ఆ కాయిన్స్ అమ్ముకోవడానికి వ్యాలెట్ కావాలి. కాయిన్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎక్స్చేంజ్లోనే అమ్ముకోవచ్చు, కొనవచ్చు. కానీ అది అమ్ముకోవాలి కొనాలి అంటే మనకు ఒక వ్యాలెట్ కావాలి. అంటే మీరు కూరగాయలు లేదంటే ఏదైనా సామాన్లు కొనుక్కొని ఇంటి తెచ్చుకోవాలంటే మీకు ఒక బ్యాగ్ కావాలి కదా, కూరగాయల బ్యాగ్ కానీ, రేషన్ బ్యాగ్ కానీ, ఎన్ని టైప్ ఆఫ్ బ్యాగ్, మీరు క్యాంప్ వెళ్ళాలంటే దాన్ని తీసుకోవడానికి ఒక బ్యాగ్ కావాలి కదా. అలాంటి బ్యాగ్ ఒక దాన్ని మీకు ఇచ్చేస్తారు కదా, దాన్నే మనం మన కిట్టో పరిభాషలో వ్యాలెట్ అంటాం. ఏమంటాం, వ్యాలెట్ అంటాం. అలాంటి వ్యాలెట్ మన కే వ్యాలెట్. ఇలాంటి వ్యాలెట్లు కొన్ని 100 వ్యాలెట్లు ప్రపంచంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ 100 వ్యాలెట్లు అన్నీ కలిపేసి ఎంతమంది ఇందులో ఇన్సెట్ అయ్యారు, అంటే మీకు ఈ వ్యాలెట్లో ఉన్నారు అని అంటే, మొత్తం టోటల్ అంతా కలిపి నేను లిస్ట్ ఇచ్చాను, 2 కోట్ల 10 లక్షలు ఒక వ్యాలెట్ ఉన్నది, అలాగే 83 లక్షలు ఒకటి ఉన్నది, 68 లక్షలు ఒకటి ఉన్నది, అలా ఉన్నాయి. మిగతా అన్నీ చిన్న చిన్న అనమాట. ఇవన్నీ కలిపి ఒక కట్ట కడితే వచ్చింది 3.5 కోట్ల లోపు. కానీ మీ తాలూకా సమూహం అంతకు మించి ఉంది. మరి ఇప్పుడు మనం ఇస్తున్న ఈ ఫ్రీ వ్యాలెట్ వల్ల ప్రపంచం మొత్తం వెళ్తుంది. అంటే మీ కమ్యూనిటీ ఎంత అవుతుందో చూడండి. మీ దగ్గర ఉన్న ఈ స్టాకబుల్ కాయిన్స్కి ఎంత బలం వస్తుంది, ఎంత రేట్ వస్తుందో, ఎంత స్పీడ్ వస్తుందో మీరు ఊహించండి. అలాంటి ఒక గుడ్ ప్లాట్ఫామ్ను మనం క్రియేట్ చేసుకున్నాం. కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా మీరు గొప్పగా గొప్పవంతులు అవుతారు. నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ నెరవేరేలా దీన్ని డిజైన్ చేసి ముందే ఉంచాను. ఇలాంటివన్నీ ఇంకా ముందుకున్నాయి, అది ఒక సందర్భంలో మాట్లాడారు. మిమ్మల్ని ఫాలో అవ్వడం అని అంటే కొంచెం కష్టం అండి అన్నారు. నన్ను ఫాలో అవ్వాలంటే 25 సంవత్సరాలు వెయిట్ చేయండి. ఎందుకంటే 25 సంవత్సరాల వరకు నా దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి,
ప్రతిదీ ప్లానెట్గానే మీకు ఇస్తున్నాను, ప్రతి దాంట్లో మీరు సక్సెస్ చేసుకుంటూ వెళ్తున్నారు. థ్యాంక్స్ మీ అందరికీ. కాబట్టి 25 సంవత్సరాల వరకు మీరు వెనక్కి తిరిగి చూడవలసిన లేదు. 20 సంవత్సరాల తర్వాత ఏంటంది మళ్ళీ చెప్తాను మీకు. థ్యాంక్ యూ. దీని కొరకు మనం ఎంత టైం ఇస్తున్నాము, మన కీబో కాయిన్కి మనం 16 నెలలు టైం తీసుకున్నాం, ఇప్పుడు దీనికి ఎంత తీసుకుంటాం అనే దాన్ని మళ్ళీ మీకు త్వరలో ప్రకటించి టైం కూడా చెప్పేస్తాను. కాబట్టి అది మీరు జాగ్రత్తగా చేయండి. మీకున్న అవకాశం ప్రతి చోటకి వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. ఆడ అడ్రస్ ఒకసారి ఫీడ్ తీసుకుని ఉంటే చాలు, ఆడికి వచ్చిన మనీని ఎక్స్చేంజ్లో ఖాళీ టైంలో అమ్మేసుకోవచ్చు. నేను ఇచ్చిన గిఫ్ట్లు కూడా 8 సంవత్సరాలు ఎలా 12 సంవత్సరాల వరకు, 8 నుంచి 12 వరకు ఎలా ఆడుకుంటారు, 12 నుంచి 16 18 వరకు ఎలా ఆడుకుంటారు, 18 నుంచి పైన ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎలా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇవన్నీ పెట్టాను. లేడీస్కి ఎలా ఉంటుంది, జెంట్స్కి ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది, ఎవ్రీవన్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటుంది, అలా తీసుకుని అందరికీ అందరి కలిపి దాంట్లో పెట్టాను. కాబట్టి మీరు గెలుచుకోవడమే కాకుండా మీ ఇంటికి మళ్ళీ పట్టుకెళ్ళాలని ఇంకోటి పెట్టాను. దాంట్లో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు గిఫ్ట్ గెలుచుకోవడమే కాకుండా మీ అమ్మకి, లేదనుకుంటే మీ భార్యకి, లేదనుకుంటే మీ అక్కకి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి పట్టుకెళ్ళడానికి వేరే సపోర్టింగ్గా ఎక్స్ట్రా గిఫ్ట్ కూడా పెట్టాను. అదేంటి అనేది మీరు మీ సూపర్ సీఈఓస్ అందరూ జూమ్ తీసుకుంటారు. సూపర్ సీఈఓస్ మీరు ఇప్పుడే అనౌన్స్ చేసుకొని మీరు జూమ్ని కండక్ట్ చేసుకోండి. దాని నుంచి మీకు నేను ఎలా ఇస్తున్నానో అలాగే వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇవ్వాలి. కాబట్టి అది మీరు అందరూ తీసుకొని చేయండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకున్న కీబోర్డ్ కార్డ్ ఏది ఉందో దాన్ని నేచురల్గా మీరు వాడుకోండి. ఆ మైనింగ్ సంపాదించకుండా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రీ రెఫరల్ మైనింగ్ ప్రపంచం అంతా తీసుకురావడానికి కారణం మీ దగ్గర ఉన్న కాన్స్ని అమ్ముకోవడానికి కావాల్సినటువంటి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం. మరి అలాంటప్పుడు మీరు కాయిన్ కొనుక్కుంటే వదిలేసి, అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్ముకోవాలంటే ఇది కావాలి, మీకోసం చేస్తాను. మీకు ఈ ఫ్రీ రెఫరల్ మైనింగ్ వచ్చింది సేక్రెడ్ కాదు, మీ లైఫ్ అంతా ఉండదు. అది మీరు అమ్మేసుకోవచ్చు. ఎంత వచ్చినా, 1 లక్ష వచ్చినా 1 కోటి వచ్చినా 10 కోట్ల రూపాయలు వచ్చినా, ఎంత వచ్చినా మీరు అమ్మేసుకోవచ్చు. అది 10,000 రూపాయలు వచ్చినా 50 రూపాయలు వచ్చినా. కానీ మన కీబోర్డ్ మాత్రం ఏమవుతుందంటే 100 ఏళ్ళు మీ దగ్గర, 100 ఏళ్ళు పైబడి మీద సేకింగ్ ఉంటుంది. మరి అవన్నీ అమ్ముకోవాలంటే 1,000 రూపాయలు ఉంది. నేను 1/2 రూపాయలు మొదలెట్టాను, ఎంతకెళ్ళింది ఈరోజు 500 వచ్చింది. అలా పేర్కొంటూ మరి 500 మన ఎక్స్చేంజ్లో ఉంటే ఈరోజు మన తాలూకా కే ఎక్స్చేంజ్లో ఎంత ఉంది, 1,300 పైన ఉన్నది. మరి ఇంకా భవిష్యత్తులో ఎంత అవుతుంది, ఇంకో సంవత్సరం తర్వాత ఎంత అవుతుంది, 2 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళ తర్వాత 90 సంవత్సరాల తర్వాత ఎంత రేటు ఉంటుంది అనేది. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా అనేక రకాల మార్పులు చేర్పులు ఈ ప్రపంచవ్యాప్తంగా మనకాని కాదు, మామూలు ప్రపంచంలో మనిషి జీవనంలో అనేక మార్పులు చేర్పులు వస్తున్న దశ కారణంగా ఎంతో గొప్పగా మనకు ఇంకా ముందుకెళ్ళింది, మంచి రేటు కలిగింది. మరి ప్రపంచానికి అమ్మే సాహుకారు దుకాణాలని ఇండియాలో పెట్టాలనుకున్నాను. మీరు గమనించారో లేదో, ప్రపంచంలో ఉన్న అన్ని కాయిన్స్ కూడా కంపెనీలో ఉంటాయి, లేదంటే కంపెనీ ఎక్స్చేంజ్లో పెట్టుకుంటుంది. కానీ మన కీబో కాయిన్ మొత్తం మీ దగ్గర పెట్టాను నేను. కొంత మాత్రమే ఆ మిలిటరీ వాళ్ళకి ఇంకో 2-3 ఉన్నాయి వైట్ పేపర్లో, అవి మాత్రమే మన ఎక్స్చేంజ్లో పెడుతున్నాను. మన కంపెనీ చాలా తక్కువ ఉంటాయి. సో మీ దగ్గర కాయిన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచ చరిత్రలో ఇది గమనించండి, ప్రజల మధ్యలో కాయిన్స్ పెట్టామని కంపెనీ ఒక కీబో కాయిన్, నీ కాయిన్ తప్ప ఎవరు లేదు. కాబట్టి ఈ కేవైసీ బాగా చేయండి, అక్కడ కాయిన్స్ బాగా సంపాదించండి. మనం అనుకున్న ఈ తక్కువ టైంలో మీరు బాగా సంపాదించుకోండి. మన కే ఎక్స్చేంజ్ ఎంత అద్భుతంగా నడుస్తుందో, ఎంత మంచి వెలువలు చేయ మీరు చూసారు. ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు వ్యాల్యూ తీసుకుంటారు, ఆటోమేటిక్ చూస్తారు. మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి మైనింగ్ ఎంత ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్ అంటే మీరు ట్రేడర్స్గా మారారు, అనేక మంది ట్రేడర్స్ ఉన్నారు, కానీ మన దగ్గర 1,00,000 మంది ట్రేడర్స్ కావాలి నాకు. అప్పుడే మిగిలినట్టుగా ఈ 900 కోట్ల మంది భూమి మీద ఉన్న వాళ్ళకి సహజ జీవన శైలిలో దీన్ని వినియోగించుకున్న వెళ్ళాలంటే నాకు 1,00,000 మంది ట్రేడర్స్ కావాలి. అందుకోసమే ఈ ప్లాన్ తీసుకున్నాను. ఇక మీకు మరొక ముఖ్యమైన అతి అద్భుతమైన మరొక ప్లాన్ చెప్తాను, అది వినండి. అదేంటంటే మనది కే ఎక్స్చేంజ్ ఉంది, ఇదేంటి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, గుర్తుపెట్టుకోండి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఇది నడుస్తుంది, మన కాయిన్స్ అమ్ముకోవచ్చు, వేరే కాయిన్స్ ఇందులో అమ్ముకోవచ్చు. ప్రపంచంలో ఎవరైనా సరే ఈ కే ఎక్స్చేంజ్లో మీ దగ్గర ఏ కంపెనీ కొన్ని అమ్మేసుకోవచ్చు. మన కే వెర్ట్లో పెట్టి, మన కే వెర్ట్లో మాత్రం మైనింగ్ వస్తుంది, మీద ఎందుకు రాదు. రైట్, ఇప్పుడు మరొక విషయం చెప్తాను వినండి. అదేంటంటే మన కే ఎక్స్చేంజ్ అనేది సెంట్రలైజ్, కానీ మనం ఇంకొక ఎక్స్చేంజ్ కూడా రెడీ చేసిన చేతితో పట్టుకొని ఉన్నాం. దాన్ని కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తానో మీకు చెప్తాను. వేరే ఎక్స్చేంజ్ ఈ ప్రపంచంలో టాప్ 10 కూడా ఉండవు, అంటే మొత్తం 10 కూడా ఉండవు. మీరు చెక్ చేసి చూసుకోండి, రన్ అవుతుంది చాలా తక్కువ ఉంటాయి. అందులో పర్ఫెక్ట్గా నడిచినవి అయితే బహుశా ఎన్ని ఉన్నాయో తెలియదు, 1-2 కూడా కష్టమేమో, అది 1 ఉండొచ్చేమో, కానీ ఒక పరిమిత స్థాయిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనది ఇంకోటి వస్తుంది, అదే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఉంది. డీసెంట్రలైజ్డ్కి కే మన సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్కి మీకు తేడా చెప్తాను. ఆ తేడా ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్కి కే ఎక్స్చేంజ్కి తేడా ఏంటంటే, కే అంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్కి, సెంట్రలైజ్డ్ ఏమవుతుందంటే మీరు కాయిన్ అమ్ముకుని కొన్నాళ్ళ తర్వాత డబ్బులు వస్తుంటారు. కాయిన్ అమ్ముకున్న తర్వాత కొన్నాళ్ళు డబ్బులు వస్తుంటాయి, అంటే 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు, అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ డీసెంట్రలైజ్ ఏమవుతుందంటే, మీరు అమ్ముకున్న రోజే అదే టైంలో మీకు వెంటనే మీ అకౌంట్ క్యాష్ అయిపోద్ది. ఆ డీసెంట్రలైజ్ అందుకే తక్కువ ఉంటాయి. చెక్ చేసి చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా డీసెంట్రలైజ్కి వెళ్ళాలని భయపడుతున్నారు. కారణం ఏంటంటే ఆన్ ది స్పాట్ పేమెంట్ అనమాట, మీరు అమ్మారా డబ్బులు ఇచ్చేయాలి. సో అంత గొప్పది ఆ ఎక్స్చేంజ్, దాన్ని మనం సంపూర్ణంగా తయారు చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మీ తాలూకా కే ఎక్స్చేంజ్లో కే వ్యాలెట్ కాయిన్స్ అమ్ముకుంటున్నారు, అంటే కివీ కాయిన్స్, కే వ్యాలెట్ ద్వారా ఆ వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ని మీరు మన డీసెంట్రలైజ్ అమ్ముకోవచ్చు, లేదంటే కే ఎక్స్చేంజ్ కూడా అమ్ముకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ కాయిన్స్ని అక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం.
అయితే డీసెంట్రలైజ్లో మళ్ళీ సపరేట్గా మనకి కిబు కాన్స్ పెడుతున్నాం. అవేమవుతుందంటే కిబు కాన్స్ పెడుతున్నా మీరు అమ్ముకోవచ్చు ఓకే. అయితే డీసెంట్రలైజ్లో మనం ఏం చేస్తున్నామంటే మీ దగ్గర మీరు ఏవైతే గిఫ్ట్గా గెలుచుకున్నారో చూసుకోండి, మీ మైనింగ్ వచ్చింది కే ఎక్స్చేంజ్లో వాడుకోవాలి. మీకు ఫ్రీ కే వ్యాలెట్ మైనింగ్ ఏదైతే ఉందో ఆ మైనింగ్ని కే ఎక్స్చేంజ్లో అమ్ముకోవాలి. కానీ మీకు గిఫ్ట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు నేను అందులో పెట్టాను, అవి చూస్తే ఖచ్చితంగా మీ దగ్గర గంతేస్తారు డాడీ 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 అని. ఓకే, వాటి తాలూకా ఆ గిఫ్ట్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇక్కడ నాన్ స్టాప్లు ఇస్తున్నట్టుగా అక్కడ మీకు అందులో ఒక వేరే కాయిన్ అంటే ఒక టైప్ ఆఫ్ కాయిన్ ఇస్తాను, ఆ కాయిన్ ఏంటంటే మీకు క్షణాల్లో డబ్బులు ఇస్తాయి. కే ఎక్స్చేంజ్లో మాత్రం మీరు ఒకటి రెండు పట్టొచ్చు, ఒక రోజు పెట్టవచ్చు, అక్కడ మాత్రం వెంటనే క్యాష్ అయిపోద్ది. అయితే ఆ ఎక్స్చేంజ్ పేరు ఏంటంటే, మన రెండో ఎక్స్చేంజ్ పేరు ఏంటంటే వ్యాలెట్ రెండు వాడుకోవచ్చు. అండ్ ప్రపంచంలో ఉన్న కాయిన్స్ అన్ని మీ వ్యాలెట్లో పెట్టుకోవచ్చు, ప్రపంచంలో ఉన్న కాయిన్స్ మీరు రెండు ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు, ఇదంతా మామూలే. అయితే మన డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఏంటంటే దాని పేరు కేజీసి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, కేజీసి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. అంటే అర్థం ఏంటంటే కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్చేంజ్ అనమాట. అది మన రెండో ఎక్స్చేంజ్ కేజీసి ఎక్స్చేంజ్, అంటే అది సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనమాట. సో కాబట్టి ఆ ఎక్స్చేంజ్ని కూడా మనం రెడీ చేస్తాను. ఆ ఎక్స్చేంజ్ కూడా అతి త్వరలో ఇప్పుడే నేను దాన్ని కూడా ఇస్తాను, ఎందుకంటే మీరు గిఫ్ట్లు తీసుకోవాలి కాబట్టి అందులో క్యాష్ తీసుకుంటారు, బయటకు వెళ్ళి కొనుక్కుంటారు. కొనుక్కోవడానికి కూడా నేను చెప్తాను, మీరు గిఫ్ట్లు ఏదో తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు ఏంటంటే నేను చెప్తాను. అదంతా ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళకైనా సరే ఆ మనం డబ్బులు ఇవ్వాలంటే అదే గిఫ్ట్లు కొనాలంటే అది ఇలా సాధ్యపడదు, పంపించినది కాబట్టి ఇప్పుడులాగా నాన్ స్టాప్లు ఇచ్చి మనం 15 రోజులకు ఒకసారి ఇచ్చి అలా అవ్వదు అక్కడ. కాబట్టి వెంటనే అమ్ముకున్న వేరే ఫ్లాట్ఫామ్స్ను ఆ ఏ దేశాలకు సంబంధించినట్టుగా ఆ దేశ కరెన్సీలకు అది మారుతుంది అనమాట. ఇంక మన దీని అవసరం లేదు, వెంటనే క్యాష్ అయిపోతుంటుంది. గిఫ్ట్ మీరు తీసుకొచ్చి నేను ఏది పెట్టాను అక్కడికి గిఫ్ట్ తెచ్చుకున్నలాగా నేను ఏర్పాటు చేశాను, మీరేమి ఇబ్బంది పడవచ్చు, చక్కగా అయిపోద్ది. ప్రపంచం మొత్తం కుమిండిందే, ఈ దేశం ఆ దేశం ఉంది, ఏ దేశమైనా నీ దేశమే, ఏ దేశమైనా మన దేశం తాలూకా అని వెళ్తుంది, ఎన్ని దేశాలు మన దేశాలే. కాబట్టి ఇప్పుడు బిట్ కాయిన్ మనం ఆదరించినట్టే మన కాయిన్ కూడా వాళ్ళు ఆదరిస్తారు. కాబట్టి మన ఇండియన్ మన భారతీయుడు దొంగంటో చూపించడానికి మీకు మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఆడుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్ట అవసరం లేదు, మీరు రోడ్డు మీద పరిగెత్తడానికి డబ్బులు ఖర్చు పెట్ట అవసరం లేదు. మీకు కావాల్సింది మీ దమ్ము ఉండాలి, ఆడడానికి కావాల్సిన శక్తి ఉండాలి, నో క్యాష్. ఇక్కడ కూడా అంతే, ఈ కాయిన్ సంపాదించుకోవడానికి, ఈ ట్రేడింగ్ చేసుకోవడానికి, ఈ మైనింగ్ చేసుకోవడానికి మీకు కేవలం దమ్ము ఉంటే డబ్బు అవసరం లేదు. ఇలాంటి కాన్సెప్ట్ ఇంతవరకు బహుశా ఎవరు పెట్టుండకపోవచ్చు కూడాను. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి. కుంభయండి అంతే, 9వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఆ రోజే నేను ఎన్ని రోజులు దీన్ని పెడుతున్నాను, రోజులే గుర్తుపెట్టుకుని నెలలు ఉండదు, అంటే ఇప్పుడులాగా 16 నెలలు ఉండదు, నేను మీకు రోజులే ఇస్తాను ఎన్ని రోజులు. ఎందుకంటే మీరు ఫాస్ట్గా గెలుచుకొని వేగంగా మీరు అనేక కంపెనీల్లో పనిచేసి డబ్బులు సరిగా రాక లేదంటే ఇబ్బంది పడి ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక ఇన్స్టెంట్ బూస్ట్, దీని ఎలాగన్నట్టు బిగ్గెస్ట్ ఇన్కమ్ అనమాట. ఇన్స్టెంట్ ఇన్కమ్, ఇన్స్టెంట్ బూస్ట్ అంటే చిన్నది ఓ చెంచా తిందామని కాదు, బిగ్ అండ్ బిగ్ ఇన్కమ్, బిగ్ అండ్ బిగ్ గిఫ్ట్స్ అనమాట. ఇవన్నీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి నీ మాట వింటారని నేను నమ్ముతున్నాను. మీరే నాకు చెప్తారు, మీరు ఎలా చెప్తుంటారు డాడీ వన్ నైట్ అయింది ఇవన్నీ నాకు వాయిస్ అడిగిస్తారు, ఇక మీదట దీని గురించి వాయిస్ ఇస్తారు. మన యూట్యూబ్ ఛానల్స్ వారు అందరూ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎలాగో నా వాయిస్ ఇస్తున్నారు, అనేక యూట్యూబ్లో ఇస్తున్నారు. ఇండియా మొత్తం మీద నా సర్వే ప్రకారం 500 నుంచి 1000 యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయి మన దాని మీద, అనేక భాషల్లో చేస్తున్నారు అందరూ. కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిందని జాగ్రత్తగా విని కరెక్ట్ ప్లాట్ఫామ్ నేను తీసుకుని చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టండి, మీకు ఛాన్స్ ఉంటాయి. నేను చెప్పిందే చెప్పండి, దాన్ని మళ్ళీ ఒకరికి నుంచి మీ తెలివిని జోడించి మీ ప్లాన్స్ అన్ని ఇన్సర్ట్ చేసి చేయండి. ప్లీజ్ 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 అన్ని యూట్యూబ్ ఛానల్స్ వారి పాదాలకి నమస్కరించి నేను చెప్తున్నాను. నా రిక్వెస్ట్ని మన్నించి మంచి అయితే మీకు మంచిగా అనిపిస్తే మంచి చెప్పండి, నేను చెప్పింది తప్పు అంటే తప్పుగా మాట్లాడండి, మీ ఇష్టం అది. ఎందుకంటే మీ భావ స్వేచ్ఛని నేను ఎప్పుడు కాదనలేదు, ఇప్పుడు దాని జోలు కొట్టాను. ఎందుకంటే ఎవరు స్వేచ్ఛ వరకు ఉంటుంది, మీకు మంచి అంటే మంచిగా చెప్పు, చెడు అంటే చెడుగా చెప్పు. దాని గురించి నేను అసలు పట్టించుకుని మా ఫ్యామిలీ మొత్తం దాని గురించి కంట్రోల్లోనే ఉంటారు. ఎప్పుడు మిమ్మల్ని ఏమనొద్దని నేను చెప్తుంటాను, తప్పుగా చెప్పినాను. వాళ్ళకి అలా అర్థమైంది కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మాటను కూడా గౌరవించండి అని చెప్తుంటాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు ఇప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. అంటే విదేశాల్లో కూడా మీ తరు యూట్యూబ్ని చూస్తారు, చూసేలా మీరు చేసుకోవచ్చు అంతా. అది జాతర తీసుకోండి, మీరు అలా పెంచుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పింది ఇక మీరు వస్తుంది అంతగా చేసుకోండి. ఇదేంటి మీకు రెండు విషయాలు, ఒకటి కే వ్యాలెట్ ఫ్రీ రిఫరల్ మైనింగ్, రెండోది కే వ్యాలెట్ గిఫ్ట్స్, మూడోది కే ఎక్స్చేంజ్లో ఇది అమ్ముకోవాలి, నాలుగోది మీ కే వ్యాలెట్ రిఫరల్లో వచ్చిన గిఫ్ట్ తరగ క్యాష్ మాత్రం కేజీసి ఎక్స్చేంజ్లో మీరు క్యాష్ తీసుకోవచ్చు వెంటనే. మన ఒకటి ఎక్స్చేంజ్ సెంట్రలైజ్డ్ది, మరొకటి డీసెంట్రలైజ్డ్. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు అన్ని చూసుకొని జాతర చేసుకోండి. అందరు కుటుంబ సభ్యులందరికీ జాతర చూసుకొని ఇవన్నీ సంబంధించి చక్కగా చేసుకోండి. చాలా చాలా సంతోషం, ఉంటాను, మరొక విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.